శ్రీపూజా.in లో లాగిన్ అవ్వండి. అది 1980వ సంవత్సరం. గుంటూరులో హరిహర బాల థియేటర్లో సెకండ్ షో సినిమా చూసి బయటకు వస్తున్నారు కొంతమంది. వాళ్ళలో నేను ఉన్నాను. ఈ బయటకు వచ్చి సినిమా హాలు వెనక నుంచి సందులో తిరిగి వస్తుంటారు. పక్కనే ఎడవైపున చాలా పెద్ద స్థాయిలో ఎత్తుగా అశోక వృక్షాలు పెరిగి ఉన్నాయి. రోడ్డు మీదకి లక్ష్మీపురం మెయిన్ రోడ్డు మీదకి ఒక ఇల్లు ఉంది. హరిహరమల పక్క సందు నుంచి వస్తున్నట్టే నేను మామూలుగా ముందు నుంచి వెళ్తున్నాను. వెనక కొంతమంది వస్తూ వాళ్ళు చూశారు. అక్కడ మేడ మీద ఒక దయ్యం ఆకారం కనపడింది. తెల్లని చీర, నల్లటి జుట్టు, తెల్లని జాకెట్టు, ముఖానంతా కాటుకు పుసుకున్నట్టుగా నల్లగా ఉండటం. ఆ ఒక్కదాని మీదనే లైటింగ్ పడుతుంది. చుట్టుపక్కల ఎక్కడ కూడా లైటింగ్ లేదు. అప్పట్లో మున్సిపాలిటీ లైట్ కూడా లేవు. ఒక్కసారిగా చూసిన వాళ్ళతోకి గజ 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 ఒడిగిపోయారు. ఇదేమిట్రా బాబు, ఇదేమవుతారని దయ్యం అని భయపడ్డారు. పైగా చూస్తున్న వాళ్ళని ఇట్లా రమ్మని పిలుస్తోంది. ఇంకా దాంతో భయపడిపోయి ఎటు వాళ్ళటు పరిగెత్తారు. ఎటు వాళ్ళటు పరిగెత్తడం, హరిగ్రమాలు దగ్గర బిల్డింగ్లో దయ్యం ఉందని చెప్పడం, ప్రతి వాళ్ళు భయపడ్డాం. అది ఫస్ట్ షోకు ఉండదు, సెకండ్ షోకు ఉంటుంది. ఊరు ఊరంతా ఈ వార్త పాకిపోయింది. అందరికీ దడబుట్టింది, భయం. కొంతమంది ఏమన్నా నాస్తికులు ఉంటారుగా, అది చేస్తాం ఇది చేస్తామని. వాళ్ళు కూడా సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఆ సందులోంచి వచ్చి ఆ మేడ మీద కడి చూడటం, బేరం అంటాం, వాళ్ళు వెళ్ళిపోవటం. ఈ రకంగా జరుగుతుంటే ఊళ్ళో అసలు దయ్యాలు ఉన్నాయా లేదా మనుషులు ఉన్నారా ఏంటి అని చెప్పని పత్రికల్లో నానా చండాలంగా రాశారు. రాసినప్పటికీ అప్పుడు ఎస్పీ గారు ఒక స్పెషల్ టీమ్ వేసి ఆ దయ్యాల గోళంతా దాచండి, అయ్యా ఉంటే నేను కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతానన్నాడు. సరే, దిట్టమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు కాపలా కాశారు. మళ్ళీ దయ్యం యథావిధంగా వచ్చింది. నల్లగా ఫేసు, నల్లటి జుట్టు, తెల్లటి చీర, తెల్లటి జాకెట్టు, గోళ్ళు కూడాను భయంకరంగా పొడుగులు పెరిగి ఆ లైటింగ్లో కనబడుతున్నాయి. ఇట్లా ఇట్లా పిలుస్తూ పోలీసులు కూడా గుండెదారింది. కానీ ఎస్పీ గారు చెప్పారు తప్పదు కదా అని చెప్పి మేడ మీదకి వెళ్ళి చూస్తే అక్కడ బ్యాట్ లైట్ పెట్టింది కింద తలకిందు, బ్యాట్ లైట్ తలకిందుగా పెట్టారు. అంటే లైటింగ్ తన ఒక్కదాని మీదుగా వచ్చే విధంగా పెట్టుకుంది. ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి చూస్తే బేరమంది పడిపోయింది స్పదప్పి. సరే, ఇంట్లో వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చారు. ఎవరో ఏమిటంటే మేము పోలీసులు అంటే ఏంది గోళ, అర్ధరాత్రి ఇప్పుడు దయ్యం అని చెప్పి భయపెడుతుంది ఈ అమ్మాయి అన్నది. లేదండి, మెంటల్ ఎఫెక్ట్ అండి, దాన్ని యాంగ్జైటీ న్యూరోసిస్ అని చెప్పి అంటారట. మాకు తెలుస్తుంది, దిక్కుమాలిన రోగం వచ్చింది. డాక్టర్ శంకర్రావు గారి దగ్గర మందులు వాడుతున్నాము. ఇది పరిస్థితి, అర్ధరాత్రి లేచి ఇట్లా చేస్తుందేమో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు అనుకుని ఇంట్లోకి తీసుకెళ్ళారు. తర్వాత హాస్పిటల్లో చూపిస్తే కొంచెం జబ్బు ముందు, కొంచెం మంచి మందులు రాయాలని చెప్పి డాక్టర్ గారు వేరే మందులు రాస్తారు. అది ఆ విధంగా జరిగింది. ఇది ఏంటంటే జాతకంలో నేను తర్వాత జాతకం సంపాదించి చూశాను. జాతకంలో కేతు మార్గదర్శనం నడుస్తున్నప్పుడండి రకరకాల విచిత్రమైన ఆలోచనలు వస్తాయి. మనల్ని చూసి ఎదుటివాడు గౌరవిస్తున్నాడా లేదా అని వీళ్ళకి అనమాట. వీళ్ళు నమస్కారం అంటారు, పెద్ద ఆఫీసరే, పట్టించుకోడు. అందరూ నమస్కారం నమస్కారం అంటాడు. నేను తలంచుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు రూమ్లోకి. కానీ వెనక నుంచి ఇలా చూస్తుంటాడు, ఎవడు నమస్కారం పెట్టలేదని. వాడిని పట్టుకొని 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ వాడిని ఎరాజ్ చేస్తాడు. అదొక టైప్. కొంతమంది నన్ను చూసి భయపడుతున్నారా లేదా అనే మెంటాలిటీ ఉంటుంది. భయపెట్టే విధంగా చేయడానికి ఈ విధంగా చేసేదే రెండో రకమైనటువంటి పరిస్థితి. అంటే తన యొక్క రూపాన్ని చూసి అందరూ భయపడాలని ఆ అమ్మాయి ఆ విధంగా చేసింది. నడుస్తుంది కేతు మార్దేశ, మానసికమైనటువంటి రోగం ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ విధంగా జరిగింది. అంటే దీన్ని బట్టి గ్రహగతుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈ శేషమాల అని చెప్పి ఉంటుంది గుంటూరులో, శేషమాల రంగమాల అంటారు. ఆ శేషమాల సెకండ్ షో సినిమా చూసి వస్తున్నట్టే శంకర విలాస్ మీదుగా ఆ రవి కాలేజ్ దగ్గర పూర్తి చీకటి, ఏమి కనపడదు. అర్ధ పగలపూట లైట్లు వేస్తారు, రాత్రి కూడా మున్సిపాలిటీ వాళ్ళు లైట్లు తీస్తారు. అక్కడ ప్రత్యేకత అది. ఈ సినిమా చూసి వస్తున్నట్టే ఓ రోజున
ఈ ఎడమవైపు గోడ దగ్గర ఒక ముస్సల ఆకారం కనపడింది. తెల్లటి గడ్డం ఇక్కడ దాకా, తెల్లటి చుట్టు ఇక్కడ దాకా, అంతే మనిషి కనపడ్డు. ఎందుకు మిగిలిన భాగం అంతా కూడాను గోడ అడ్డం ఉంది. గోడ మీద తలకాయ పెట్టాడు. తలకాయ పెట్టేప్పుడు కనపడుతుందేంటి, గడ్డము జుట్టు తప్ప ఇంకేం కనపట్టలా. చూసే వాళ్ళకి ఎవడైనా చూస్తే గుండె బాగి చచ్చారు, వామో పిశాచన నాయనో అనుకున్నారు. పైగా నిలబడ్డకుండా ఆవిడకు నిలబడ్డట్టుగా ఉండకుండా పిలుస్తున్నాడు. దాంతో అటువాళ్ళు ఇటు ఇటువాళ్ళు కకావికలై పరిగెత్తారు. సరే దాంతో భయం తట్టుకోలేక ఒక అతను ఏం చేశాడంటే, నీ అమ్మగడుపు కాల ఎక్కడ తెచ్చావే భూతం అని ఒక తను తన్నాడు. వాడు గోనే అరుస్తూ వెనక్కి పడ్డాడు. ఈ లైట్ లేసారు చూశారు ఏంటంటే భూతం అండి కొట్టానన్నాడు. భూతం కదా నా పిండాకుడు కదా నేను. వాడు అర్ధరాత్రి ఇప్పుడు అడుక్కు తిట్టాడు, దానికి వచ్చిన షాప్ ఇది, బయట నిలబడిన అడుక్కు తిరవయ్యా అంటే ఆ విధంగానే అడుక్కుతాడు. ఇంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ ఇదొక బుద్ధి, ఇదొక రోగం, మమ్మల్ని ఏం చేయమంటారు మా కర్మ అని ఇంటి వాళ్ళు అన్నారు. ఆ రకమైనటువంటి భయభ్రాంతులు కలిపే విధంగా ఉన్నాడు. అసలు నోడుతో చెప్పడం జాతర కదా, కానీ విఠలాచార్య సినిమాలో కూడా అంత చెడు సీన్ ఉండదు, అంత చెడు భయపడ్డారు. ఇదేంటంటే గ్రహతులు ఇచ్చేటువంటి ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావం ఒక్కొక్క రకంగా మనుషుల్ని హింసించాలి బాధించాలి అనేటువంటి తత్వం కలుగుతూ ఉంటుంది. వెంకటరాజు గారు అని చెప్పని ఒక మున్సిపల్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. ఇంటి సమస్యల వల్ల షుగర్ కూడా వచ్చింది. ఇంట్లో భార్య గయ్యాడి, ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కూతుళ్ళకి పెళ్లి కాల, ఇద్దరు కొడుకులు, వాళ్ళేదో అస్తుమిస్తుగా చదువుతున్నారు, వాళ్ళకి ఏమి చదువు పెద్ద కాపలా. ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడు అనారోగ్యం, నెలకోసారి ఆసుపత్రిలో చేర్చాల్సిందే. సరే ఈయన రాత్రిపూట పడుకుంటే ఇంట్లో అర్ధరాత్రి కాగానే ఊపిరి బిగేసినట్టు అవుతుంది. గుండెల మీద ఎవరో కూర్చున్నట్టు భ్రాంతి, చేతులు కదలవు, కాళ్ళు కదలవు, చెవులతో వింటుంటాడు, ఊపిరి స్తంభించిపోయినట్టు ఉంటుంది. కళ్ళు తెరిచి చూద్దామంటే కళ్ళు తెరిపిని పడవు. విపరీతమైనటువంటి భయం వేస్తుంది, కాళ్ళు కూడా కదల్చలేకపోతాడు. అట్లా 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 ఉండి ఉండి తెల్లవారుజామున 3 4 అయిన తర్వాత ఒక్కసారి ఉలిక్కి పడేస్తాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఏమిటి, ఎవరు గుండెల మీద కూర్చున్నారు, ఎవరు తొక్కారు, ఏమిటి ఒడు నొప్పులని చెప్పి చాలా అవస్థపడ్డాడు. భార్య ఉన్న పిల్లకి సరైనటువంటి సంబంధం లేని సన్నాసిరను అని చెప్పి తిరుగుతోంది. వచ్చే సంబంధాల కుదిరి చావట్ల. సరే భార్యని పిల్లల్ని ఎవరో దగ్గర పెట్టుకొని చెప్పాడు, నాకు రాత్రిపూట ఇట్లా ఉంది, మీ పరిస్థితి ఏంటని. నువ్వు చెబితే వేరే విధంగా అనుకుంటావని చెప్పలేదు, నాది అదే పరిస్థితి అని చెప్పి చెప్పింది భార్య. పిల్లలు కూడా నాన్న మాకు అదే పరిస్థితి, ఎవరో వచ్చి మీద కూర్చుంటారు కొరుకుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదేమిట్రా ఈ గందరగోళం ఏమిటని చెప్పని వాళ్ళకి అర్థం కాక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ టెస్టులు చేసినా ఏ రోగాలు లేవు. సరే మా గురువు గారి దగ్గరికి వచ్చారు. అయ్యా పరిస్థితి అని చెప్పారు. ఆయన ప్రశ్నాచక్రమే చెప్పాడు, బాబు ఇంట్లో ఒక ప్రేతాత్మ తిరుగుతోంది, ఏం కంగారు పడవకండి, ఈ నాగబంధం అనే దాన్ని ఇస్తున్నాను, దీన్ని చక్కగా ఉపయోగించుకోండి, దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సంతోషంగా ఉండగలుగుతారు, పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అవుతాయని చెప్పని చెప్పారు. సరే ఆయన చెప్పినట్టుగా నా నాగబంధం ఉపయోగించాక వాళ్ళకి ఆ రకమైన బాధలన్నీ పోయాయి, పిల్లలకు కూడా పెళ్ళి అయింది. అంటే గ్రహగతులు బాగాలేనప్పుడు ఆ రకమైనటువంటి అతీంద్రియ శక్తుల వల్ల కానీ ఇబ్బంది పడే పరిస్థితి, బాధపడే పరిస్థితి వస్తుంది. అది మన జాతకంలో ఏమాత్రం బలహీనత ఉన్నా ఏదో ఒక దుష్టశక్తి ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కొన్ని వేల జాతకాల ఈ విషయాన్ని చూసి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ రంగయ్య నాయుడు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన హిల్ కాలనీకి వెళ్ళి పని చూసుకొని లాడ్జీలో పడుకున్నాడు. పడుకున్న తర్వాత రాత్రి 12 దాటిన తర్వాత ఎవరు వచ్చి గుండెల మీద కూర్చొని తొక్కుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నాడు. ఈయన లేవలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, అరవలేకపోతున్నాడు, పిలవలేకపోతున్నాడు. ఇదేమిట్రా కర్మ అని చెప్పని భయపడుతూ ఎంత ప్రయత్నం చేసినా కానీ లేవలేకపోతున్నాడు. ఆ విధంగా తెల్లవారుజామున 5 గంటల దాకా గుడ్డల మీద తొక్కుతూనే ఉంది. లోపల ఉన్న వంట చేస్తున్నటువంటి శబ్దాలు, ఇక్కడ ఉన్న గజ్జల శబ్దాలు, ఇతనికి విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. 5:30కి ఎట్టకో గొట్ట లేచాడు. లేచి ఆ బాయ్ని పిలిచి కాఫీ చెప్పాడు. కాఫీ తాగంగానే వాంతి కింద పడిపోయాడు. సరే ఈ ఒడ్డు నిండా చూస్తే జ్వరం ఉంది, మెడికల్ రిప్రజెంటేటివ్ కదా, తన దగ్గర ట్యాబ్లెట్ ఏదో వేసుకున్నాడు. చిన్నగా మొహం కడుక్కొని
బట్టలు మార్చుకొని బయటకు వచ్చాడు. వాడు డీలర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమిటండి జ్వరం వచ్చిందా ఏంటి అట్లా ఉన్నారు నాకు. జ్వరం రావడం గారు నాయన నీ బొందబెట్ట రాత్రి లాడ్జీలో ఇట్లా జరిగింది నాకు ఉళ్ళంతా హూనమైపోయింది అర్జెంటుగా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మెడిసిన్ తీసుకోవాలని. మీరు ఆ లాడ్జీలో ఎందుకు దిగారండి కర్మ? నాకు చెబితే మా ఇంట్లో పెట్టేవాడిని కదా, అది వేరే లాడ్జీలో పెట్టేవాడిని కదా. ఆ లాడ్జీలో ఇద్దరు అమ్మాయిలను రేప్ చేసి చంపారండి. అప్పటి నుంచి ఆ లాడ్జీలో దయ్యాలు తిరుగుతున్నాయి. ఆ రూమ్లో ఎవడు దిగడండి తెలిసినవాడు? మీరెట్లా దిగారు? నాతో కనీసం ఒక మాట చెప్పొచ్చు కదా అన్నాడు. నీతో ఒక మాట కాదు రెండు మాటలు కాదు నాయన, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అన్నాడు. ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏదో ఇంజక్షన్ తీసుకొని ఆ రోజుకు వాళ్ళ డీలర్ ఇంట్లో పడుకొని విశ్రాంతి తీసుకొని వచ్చాడు. వాళ్ళ రీజనల్ మేనేజర్ గారు చెప్పాడు జరిగిందంతా ఇదని. ఓ నియమగడు పాటు ముందుకు పోయేవారు అక్కడికి, ఓసారి నేను వెళ్ళాను నాకు కూడా అలాంటి శాస్త్రం జరిగిందని చెప్పాడు వీళ్ళ రీజనల్ మేనేజర్. కనుక మానవాతీత శక్తులు లేవు అంటాని వీలేదు. భగవంతుడు ఉన్నాడని చెప్పని ఎలాగైతే నమ్ముతున్నామో దయ్యాలు ఉన్నమాట వాస్తవం. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.